మనవి చేస్తా ఉన్నాను, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా తీసుకొని, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే నేను వెంటనే ఈ రోజు ఇవ్వమని అడగడం లేదు. మీరు 100 డేస్ లోపల ఇస్తారా, లేకపోతే 50 రోజులు లోపల ఇస్తారా, 60 రోజుల తర్వాత ఇస్తారా, 420 రోజుల తర్వాత ఇస్తారా, మీ ఇష్టం. కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారు కానీ ప్రజలను అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిప్పి పేదలను కూలీనాలి చేసుకున్నటువంటి బడుగు బలైన వర్గాలను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు అనేది మాత్రమే నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మొన్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారు. మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ అయిందట. ఆయన ఎక్కడ వేసుకున్నాడో నాకు తెలియదు, ఏ మెడిసిన్ వేసుకున్నాడో కానీ ఎట్లా ఎక్స్పైర్ అయిందో నాకైతే తెలియదు. దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్. మీ రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు. అసలు మీ రాహుల్ గాంధీ మెడిసిన్ ఇంతవరకు ఫార్ములానే రిజెక్ట్ అయింది. ఆ మెడిసిన్ ఇంతవరకు మెడిసిన్ గా రానే రాలేదు, యాక్సెప్టే కాలేదు. ఫండమెంటల్ గా మీ ఫార్ములా, మీ రాహుల్ గాంధీ ఫార్ములా యొక్క మెడిసిన్ ఏదైతే ఉన్నదో అది రిజెక్ట్ అయింది. రిజెక్టెడ్ మీడియా ఫార్ములా అయినది. మరి సక్సెస్ఫుల్ మెడిసిన్ నరేంద్ర మోడీ గారిది. ఇంతెందుకు ఒకసారి ఏ రకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందో కళ్ళుంటే చూడొచ్చు ఎవరే కాని. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో 9.4 క్రోర్స్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా ఉన్న నరేంద్ర మోడీ గారు, ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది, ఎవరి మెడిసిన్ కి ఇంతవరకు యాక్సెప్ట్ రాలేదో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగింది. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైన పట్టం కడతా ఉంటే, 2 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వము కూలిపోతే, మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది? మీకు తెలుసు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మవిశ్వాసం